8.4 హేతువాది ప్రశ్నోత్తరాలు. రావిపూడి వెంకటాద్రి గారి సంపాదకత్వంలో హేతువాది మాసపత్రిక 1982 సెప్టెంబర్ నెల నుండి ప్రారంభమై నిరాటంకంగా వెలువడుతున్నది. 37 సంవత్సరాలు పూర్తి చేసుకొని 38వ సంవత్సరంలో కొనసాగుతున్నది. ఆ పత్రికలో ప్రశ్నోత్తరాలు, సంశయాలు, సమాధానాలు శీర్షికలతో పాఠకుల ప్రశ్నలకు వెంకటాద్రి గారు తనదైన వినూత్న శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఆ ప్రశ్నలు సమాధానాల సమాహారమే ఈ హేతువాది ప్రశ్నోత్తరాల సంపుటంగా 2011 వెలువడింది. 234 పేజీలు గల ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలను మాత్రం స్థూలంగా తెలుసుకుందాం. జిజ్ఞాస మానవ సహజం. ప్రశ్నలు, సందేహాలు తలెత్తడం దాని ఫలితమే. అందులో తాత్విక విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం సులభమైన విషయం కాదు. జటిలమైన విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు సైతం అందరికీ అర్థమయ్యే విధంగా సమాధానాలు చెప్పడం ఏ కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి కొద్దిమందిలో అగ్రగణ్యులు రావిపూడి వెంకటాద్రి గారు. పిల్లలు ప్రశ్నలు వేస్తారు, పెద్దలు సమాధానాలు చెప్పజాలని ప్రశ్నలు వేస్తారు. పెద్దలు వాటికి సమాధానాలు చెప్పలేక కస్సుబుస్సు అంటారు, పసివాళ్ల ఆలోచనలను అణచివేస్తారు. ఆ విధంగా మనుషుల్లో ప్రశ్నించే అలవాటు అణగారిపోయింది. మనం ఆలోచించడానికి భయపడతాం, అనుసరించడానికి ఉబలాట పడతాం. ఆలోచించలేని మన అసక్తతను పెద్దవాళ్లమనే పేర్ల చాటున దాగుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయాల చలవ వల్ల దేశంలో దేవుళ్ళు, దేవాలయాలు పెరిగాయి. భక్తి వరదలై పారుతోంది. బాబాలు, అమ్మలు పెరిగారు. దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు, న్యాయాధిపతులు, ముఖ్యమంత్రులు ఒకరేమిటి, కోట్లాది జనం వారికి పాదాభివందనాలు చేస్తున్నారు. ఆలోచించగల మనుషులను వెదుక్కోవలసిన దశలో మనం ఉన్నామని, ఈ దుస్థితి నుండి మనం బయటపడాలని ఆయన ఆశించారు. సృష్టి జరగకముందు ఏమి ఉంది? దేవుడు లేడని అందరూ నమ్మితే పాపభీతి పోయి వావివరసలు మరచి అత్యాచారాలు, అలజడులు చేస్తారు కదా. పునర్జన్మలు ఉన్నాయా, దయ్యాలున్నాయా లేదా, హేతువాదానికి నాస్తికత్వానికి తేడా ఏమిటి, 20వ శతాబ్దంలోని నూతన తాత్విక ధోరణులు ఏమిటి, మానవుడే అన్నిటికీ కులమానం అనడం ఎంతవరకు సమర్థనీయం, మార్క్సిస్టు భౌతికవాదంలోని ద్వైతభావం ఏమిటి, మానవుడు వసుత హేతుబంతుడు అంటున్నారు కదా, మరి ఆచరణలో ఎందువల్ల హేతువాది కాలేకపోతున్నాడు, నేటి సామాజిక సమస్యలకు హేతువాదం పరిష్కారం చూపగలదా వంటి ప్రశ్నలు ఈ సంపుటంలో 150 దాకా ఉన్నాయి. వాటన్నిటికీ వెంకటాద్రి గారిచ్చిన వివరణాత్మక సమాధానాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సమాధానాలలోని విశిష్టతను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నిజానికి మనం మన లౌకిక జీవితంలో హేతుత్వాన్ని అనుసరిస్తాం. శాస్త్రం మనకు అందిస్తూ వచ్చే అధునాతన సౌకర్యాలన్నీ అనుభవిస్తాం. కానీ శాస్త్రీయ విజ్ఞానం యొక్క తాత్విక ఫలితాలను మన తాత్విక జీవన పథానికి అనుసంధించం. దాన్నే మత దృక్పథం అంటాం. దానికి కారణం మన సంస్కార వారసత్వం. అలవాటు పడిన ఆలోచనా తత్వాన్ని వదులుకోలేని మానవ బలహీనతే అందుకు కారణం. కోపర్నికస్ను, న్యూటన్ని త్రోసివేయగలం, కానీ వ్యాసుణ్ణి, వాల్మీకిని త్రోసివేయడానికి మనస్సు ఎదురు తిరుగుతుంది. మనకు మహత్యాలను నమ్మబుద్ధి అవుతుంది, కానీ అవి ఎలా శాస్త్రీయం అని ప్రశ్నించబుద్ధి అవదు. ప్రశ్నించడానికి మనస్సు భయపడుతుంది. భారతీయ నాగరికత పేరుతో చిరకాలంగా ప్రచారమవుతూ వచ్చిన మత సంస్కృతిని గుర్తిస్తాం. చార్వాకుల భౌతికవాదాన్ని, ఆ తర్వాతి తాత్విక విచారధారను భారతీయ సంస్కృతిలో భాగంగా భావించడానికి జంకుతాం అని వాస్తవాలను వెల్లడించారు వెంకటాద్రి గారు. హేతువాదానికి నాస్తికత్వానికి లక్ష్యాలలో, పరిధిలో తేడా ఉంటుందని వివరించారు. దేవుడు, మతం, ఆత్మ, పరలోకాలు, మూఢనమ్మకాలు వగైరాలను తిరస్కరించేది నాస్తికత్వం. హేతువాదం కూడా వీటన్నిటినీ తిరస్కరిస్తుంది. అయితే హేతువాదం పరిధి అపరిమితమైనది. హేతువాదాన్ని ప్రతి విషయానికి సంధించవచ్చునని, విశ్వంలోని అన్నిటికీ దాన్ని వర్తింపజేయవచ్చునని తెలిపారు. హేతువాదులందరూ నాస్తికులే, కానీ నాస్తికులందరూ హేతువాదులు కారని స్పష్టం చేశారు. నాస్తికుడిగా ప్రసిద్ధి చెందిన నీషే అనే తాత్వికుడు ఫాసిజానికి తాత్విక పునాది వేశాడు. హీడెగ్గర్ అనే నాస్తిక తాత్వికుడు
ఫాసిజాన్ని అభిమానించాడు. నాస్తికులైన కమ్యూనిస్టులు నియంతృత్వాన్ని ఆమోదించి రాజ్య హింసను పోషించారు. మతంలాగే ఫాసిజం, కమ్యూనిజం స్వేచ్ఛను అంగీకరించవు. పైగా స్వతంత్ర ఆలోచనను, శాస్త్రీయ నిర్ణయాలను అణగద్రొక్కి శాస్త్రజ్ఞుల్ని, స్వేచ్ఛావాదుల్ని బాధించి చంపిన సంఘటనలు చరిత్రలో చోటు చేసుకున్నాయని సోదాహరణంగా వివరించారు. దేవుడు లేడనేది నాస్తికత్వానికి ముఖ్యం. మనిషి అస్తిత్వానికి, శ్రేయస్సుకు, స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడడం హేతువాదానికి ముఖ్యం. అందుకే హేతువాద లక్ష్యం మానవవాదమైందని మనం తెలుసుకోవాలి. కళలను గురించి, సాంస్కృతిక రీతులను గురించి వెంకటాద్రి గారి భావాలు విలక్షణంగా ఉన్నాయి. లోపభూయిష్టమైన దాన్ని జ్ఞానంగా భావించి దాన్ని ఏదైనా ఒక కళారూపంలో వెల్లడించినప్పుడు కళలోని రమణీయకత ద్వారా అది శాశ్వతంగా ఆదరణీయం అవుతుంది. అందువల్ల వాస్తవ జ్ఞానం మీద ఆధారపడిన మానవవాదం కళాతత్వానికి భిన్నంగా ఉంటుంది. కళలు అభిప్రాయాలను వ్యవస్థీకరించడానికి దోహదం చేస్తాయి. మత ప్రాతిపదికకు చోటు కల్పిస్తాయి. మతంతో నిమిత్తం లేని సాంస్కృతిక రీతి అనేది స్వయం విరుద్ధమైన భావం. అది మానవవాదానికి దోహదం చేయదు. కళలు, సాంస్కృతిక రీతులు ఈ విధంగా మానవవాదానికి దూరం అవుతాయనేది వెంకటాద్రి గారి అభిప్రాయం. అంత మాత్రాన మానవవాదులు కళా ప్రక్రియలను ఈసడిస్తారనుకోవడం పొరపాటు అవుతుందని, కళలు వినోదదాయకాలు, వినోద సాధకాలని, వాటి ద్వారా మనం వినోదాన్ని పొందవచ్చు, ఆనందించవచ్చునని ఆయన తెలిపారు. వేదాలను గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చాలా విషయాలు చెప్పారు. వాటి ప్రకారం వేదాలను భారతదేశానికి చెందినవిగా భావించడంలో ఔచిత్యం లేదు. వేద సాహిత్యంతో 3000 సంవత్సరాలకు పూర్వం ఈ దేశంలో దిగిన ఆర్యులు భారతీయులు కారు, వారు ఇరానీయులు. ఆనాడు జండ్ భాషలో ఉన్న అవెస్త వారితో పాటే ఈ దేశంలో దిగి సంకలితమై, వికలితమై, పెరిగి పెరిగి మరింత బరువై, వికృతమై, ప్రకృతమై, సంస్కృతమై ఈనాటి వేదంగా తేలింది. వేదమని ఎందుకంటున్నామంటే, వేదమంటే ఋగ్వేదం ఒక్కటే. యజుర్వేదం, సామవేదం అనేవి ప్రత్యేక వేదాలు కావు. ఆనాటి వారు ఋగ్వేద భాగాలను కొన్నిటిని విడదీసి వేరుగా సంకలించి ఆ పేర్లు పెట్టారు. అథర్వణ వేదంలో కొన్ని ఋగ్వేద మంత్రాలున్నా అది వేదం కింద లెక్క కాదు అని వెంకటాద్రి గారు తెలిపారు. ఋగ్వేదంలోని ఋక్కులన్నీ అగ్ని, ఇంద్ర, వరుణ, సూర్యాది దేవతలను గురించిన ప్రార్థనలే. వైదికులు ఆ ప్రార్థనలలో స్వర్గాన్ని, మోక్షాన్ని ఇవ్వమని అర్థించలేదు. శత్రు సంహారం జరిపి తమకు సంపదలను ఇవ్వమని, స్త్రీలను, సంతానాన్ని, సౌకర్యాలను చేకూర్చమని, లౌకిక అవసరాలు తీర్చమని వేడుకొన్నారు. అంతకు మించి వేదాల్లో ఆధ్యాత్మికత ఏమీ లేదు. అస్త్రాలు, శస్త్రాలు లేవు. ఆధునిక విజ్ఞానం లేదు. అవి ఉన్నవని జరిపే ప్రచారమంతా అబద్ధాలతో కూడిన విషప్రచారమే. మత పునరుజ్జీవనవాదులు పనిగట్టుకుని ఈ విషప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వేదాలు ఆనాటి ప్రాచీన మానవుడి అజ్ఞాన దశలోని ఆశలను, భయ విశ్వాసాలను తెలియజేస్తాయి. అంతకు మించి విజ్ఞానం కోసం వాటిలో వెతకడం వెర్రితనమవుతుందని చక్కగా విశ్లేషించారు. మానవుడి స్వభావాన్ని గురించి తెలుసుకోవడానికి మెదడులో, శరీరంలో జరిగే భౌతిక రసాయన చర్యల గురించి అధ్యయనం చేయవలసిన అవసరం ఏమిటి అనే ప్రశ్నకు ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా సమాధానాన్ని సమీకరించి వివరించారు. శరీరం ప్రభావం మెదడు మీద, తద్వారా దాని ప్రవృత్తి అయిన మనసు మీద ఉంటుంది. అవి సక్రమంగా పనిచేస్తున్నవో లేదో తెలుసుకోవాలంటే వాటిని భౌతిక రసాయనిక పరీక్షలకు గురి చేయవలసిందే. సుమారు 80 కోట్ల పీచు నరాల ద్వారా అనుసంధించబడిన మెదడును 2 అర్ధగోళాలుగా విడగొట్టి కుడి, ఎడమ అర్ధగోళాలు ఏ పనులను ఎక్కువ సమర్థవంతంగా చేస్తాయో, మెదడులో ఏ భాగంలో ఏ విధమైన లోపాలుంటే ఏ భాగాలు లోపభూయిష్టంగా ఉంటాయో కనుగొంటున్నారని తెలిపారు. మెదడు అందించే సమాచారాన్ని విశ్లేషించి దాని సహాయంతో మానవ స్వభావాన్ని అంచనా వేసే పద్ధతిని కనిపెట్టి మనోవిజ్ఞాన శాస్త్రం విజయవంతమైంది. మూఢనమ్మకాలు ఏర్పడడానికి, మారడానికి, మారకుండా ఉండడానికి కూడా మనోవిజ్ఞాన సూత్రాలు వివరణ ఇవ్వగలుగుతున్నాయి. మెదడులో ఏ భాగం దెబ్బతింటే కంటి చూపు, నోటి మాట, చెవుల వినికిడి, ముక్కు వాసన పట్టడం పడిపోతాయో గుర్తించగలిగింది. ఆయా భాగాలను బాగు చేయడం ద్వారా
వాటిని సరిచేయగలుగుతుంది. ఈనాడు భౌతిక రసాయనిక సూత్రాలను అనుసరించకుండా ఏ రకమైన వైద్యము చేయడానికి వీలు లేదని తేలుతుంది. వైద్యం ద్వారా మనిషి స్థితిలో మార్పు తెచ్చి ఆరోగ్యాన్ని అందిస్తున్నామంటే అది నియతి సూత్రాలను అనుసరించి చేస్తున్నామని గ్రహించాలన్నారు వెంకటాద్రి గారు. రాడికల్ హ్యూమనిజం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. జాతి, మత, కుల, వర్గ, తెగ, ముఠ వగైరాలకు చెందిందిగా కాక మొత్తం మానవ శ్రేయస్సును ఆకాంక్షించేదిగా, మానవ జాతికి అంతటికీ అన్వయించేదిగా, మానవతను ప్రతిబింబించేదిగా నీతి ఉండాలి. ఆకాంక్షలో చిత్తశుద్ధి ఉండాలి. దాన్నే అంతరంగానికి విజ్ఞప్తి చేయడం అంటాం. ఈనాటి అనర్థాలకు మూలం కేవలం సరైన సిద్ధాంతాలు లేకపోవడం ఒకటే కాదు, నైతికత లేకపోవడం, చిత్తశుద్ధి లోపించడం కూడా అందుకు కారణం. అంతరంగ ఆదేశాలు సంకుచిత జాతి, మత, కుల, వర్గాదుల్ని ఆశ్రయించే అవకాశం ఉంది. కాబట్టి నైతికత ఆ అగర్తలను దాటాలంటే మంచి చెడ్డల్ని మానవుడి వివేకం నిర్ణయించాలి. అందుకే మానవుడి ఉద్వేగాలు హేతుత్వం యొక్క అదుపులో ఉండాలి. ఏది మంచో ఏది చెడో హేతుత్వం నిర్ణయించగలదు. సమాజం మొత్తానికి అన్వయించినప్పుడు ఒకరికి మంచిదైనది అందరికీ మంచిదవుతుంది. అందరూ నైతిక ప్రవృత్తికి అలవాటు పడితే అందరూ మంచినే చేస్తారని అన్నారు. ఈ రకంగా ఆయన సమాధానాలు విలక్షణంగా కొనసాగుతాయి. హేతువాద ఉద్యమం పడకేసిందని ఆరోపించే వారికి ఆయన చక్కటి సమాధానం ఇచ్చారు. హేతువాద ఉద్యమానిది నత్తనడిక కాదని, పరుగు తీస్తున్నాయనే ఉద్యమాలన్నీ దుర్నుడు బండలాంటివని, వాటితో హేతువాద ఉద్యమాన్ని పోల్చడానికే వీలులేదని స్పష్టం చేశారు. ఆందోళన ఉద్యమాలన్నీ తాటాకు మంటల్లా భగ్గున మండి ఆరిపోతాయన్నారు. దేశంలో జరుగుతున్న రాజకీయోద్యమాలు, అలజడులు, ఆందోళనలు, సమ్మెలు, ధర్నాలు, బంద్లు, హర్తాళ్ళు, రాస్తారోకోలు, వాహన దహనాలు వంటి కార్యక్రమాలను చూచి అవి శరవేగంతో పరిగెత్తుతున్నాయని భ్రమించడం అవగాహన రాహిత్య ఫలితమని తేల్చారు. కుటుంబ సభ్యులనే హేతువాదులుగా, నాస్తికులుగా మార్చలేకపోవడానికి కారణమేమిటనే ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం చక్కగా ఉంది. ఎవరైనా సరే భావాలు అర్థమైతే, నచ్చితే వాటిని స్వీకరిస్తారు, పాటిస్తారు. గ్రంథాలు చదివి కానీ, ఉపన్యాసాలు విని కానీ, చర్చల ద్వారా కానీ భావాలను అర్థం చేసుకుని ఆ మేరకు మారుతుంటారు. అర్థం కానప్పుడు, నచ్చనప్పుడు మారరు. ఇక్కడ బయటివారా కుటుంబ సభ్యుల అనేది వర్తించదు. సిద్ధాంతాల మంచి చెడ్డలను, భావాలలోని తప్పొప్పులను అర్థం చేసుకొని మారితే ఇబ్బంది లేదు. కానీ బలవంతంగా వారి స్వేచ్ఛా భావుకతను అడ్డుకునే ప్రయత్నం మంచిది కాదని తెలిపారు. కాబట్టి కుటుంబ నాస్తికత అనేది వట్టి మాట. అంతేకాదు, ఇంటిలోని వారినే మార్చుకుంటూ కూర్చుంటే విశాల సమాజంలో కొంత భాగాన్నైనా మార్చే అవకాశాన్ని కోల్పోతాం. అందువల్ల కుటుంబాన్ని కాక సమాజాన్నే కేంద్రంగా చేసుకుని భావాల్ని ప్రచారం చేయాలన్నారు. అవగాహన కల కార్యకర్తలే హేతువాద ఉద్యమానికి బలం. అవగాహన లేకుండా ఊరికే హేతువాదులమని, నాస్తికులమని, మానవవాదులమని చెప్పుకుంటే ప్రయోజనం శూన్యమని కూడా స్పష్టం చేశారు. ఈ విధంగా అనేకానేక అంశాలకు సంబంధించిన బహుముఖ ప్రశ్నలకు వెంకటాద్రి గారు ఈ సంపుటంలో సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చారు. అందరినీ ఒప్పించే విధంగా, మెప్పించే విధంగా ఆయన సమాధానాలు ఉన్నాయి. అవన్నీ సమకాలీనాలే కాదు, సార్వకాలికాలు కూడా. హేతువాద మానవవాదులకు సంబంధించిన తాత్విక విషయాలన్నిటికీ సులభ శైలిలో సాధారణ పాఠకులు సైతం అర్థం చేసుకునే విధంగా వివరించారు వెంకటాద్రి గారు. 8.5 సమకాలీనాలు, సార్వకాలికాలు. రావిపూడి వెంకటాద్రి గారు 1982 సెప్టెంబర్ నుండి హేతువాది మాసపత్రికను నడుపుతున్నారు. గత 37 సంవత్సరాలుగా వెలువడుతున్న ఆ పత్రికను అధ్యయనం చేస్తే హేతువాద మానవవాద భావాలకు ఉన్న తాత్విక పునాదులను స్పష్టం చేయడమేగాక సమాజంలో సమగ్ర భావ వికాసానికి, భావ విప్లవానికి అవసరమైన సాహిత్యాన్ని అందించినట్లు అర్థమవుతుంది. క్లిష్టమైన, జటిలమైన తాత్విక విషయాలను సైతం సూటిగా, సరళంగా, స్పష్టంగా పాఠకులకు అర్థమయ్యే విధంగా అందించడంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకొని విజయం సాధించినట్లు తెలుస్తుంది. హేతువాది మాసపత్రిక విలువను పెంచడంలో వెంకటాద్రి గారు రాసిన సంపాదకీయాల పాత్ర చాలా ఉంది.
అటువంటి విలువైన సంపాదకీయాలను ఒకే చోట చేర్చి సమకాలీనాలు సార్వకాలికాలు అనే శీర్షికతో రెండు సంపుటాలను వెలువరించారు. వాటిలో ఆయన రాసిన సంపాదకీయాలు 162 దాకా ఉన్నాయి. వేదాంత చర్చలు చేసే వేదాంతులు తరచుగా నేనెవరు అనే ప్రశ్నను సంధిస్తుంటారు. అది చాలా కీలకమైన ప్రశ్న అని, దానికి సమాధానం తమకు మాత్రమే తెలుసునని, అది అవశ్యంగా పరబ్రహ్మానికి దారి తీస్తుందని కూడా వారు భావిస్తూ ఉంటారు. ఉపనిషత్తుల్లోని వేదాంత చర్చలన్నీ ఈ నేను గురించే. ఈ ప్రకృతికి ఇందులోని మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. అయితే వేదాంతులు దీన్ని తెలుసుకునే క్రమంలో పరతత్వాన్ని ఆశ్రయించారు. వాస్తవానికి దాన్ని భౌతిక పరంగానే అర్థం చేసుకోవాలన్నారు వెంకటాద్రి గారు. నేను అంటే ఆత్మ బ్రహ్మం, తాను అంటే పరమాత్మ పరబ్రహ్మం అంతా ఒకటేనంటూ అద్వైతం, నేను వేరు తాను వేరు సాధన ద్వారా నేను తానులో ఐక్యం కాగలదంటూ విశిష్టాద్వైతం, నేను తాను ఐక్యమయ్యే ప్రశ్నే లేదని ద్వైతం, అలా అలా అనేక పిల్ల వేదాంత శాఖలు ఎడతెరిపి లేకుండా బహుదా చర్చించినాయి. అయితే వేదాంత కోవలో చెప్పుకున్న సమాధానాలన్నీ నేనుకు మూలమైన విషయాలను గురించి మాత్రం సమగ్ర జ్ఞానం లేకుండా చెప్పుకున్నవే. ఆధునిక శాస్త్రజ్ఞానం వెలుగులో వాటిని సమీక్షిస్తే ప్రాచీనులు చెప్పుకున్న సమాధానాలన్నీ అసంబద్ధమైనవేనని తేలుతుంది. నిజంగా ఈ నేను ఎవరు, నేననేది ఎవరు అనే ప్రశ్నలు ఈనాటివి కావు, ఈనాడు పుట్టవలసినవి కూడా కావు. పదార్థ పరిణామంలో వివిధ రీతుల్లోని సమ్మేళనాలు వివిధ ధర్మాలను అభివ్యక్తం చేస్తాయి. ఒక రీతిలో సంఘట్టమైన పదార్థం జీవలక్షణాన్ని, మరో రీతిలో సంఘట్టమైన పదార్థం ఆలోచన లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. ఆలోచనకు మూలమైన మెదడు తనకు ఇతరులకు తేడాను గ్రహించగలిగింది. ఈ మెదడు లేకపోయినా, ఉండి పనిచేయకపోయినా నేననేది లేదు. మనిషిలో ఆ మెదడే తనను తాను గుర్తించే స్థాయికి మనిషిని చేర్చిందన్నారు. ఈ విధంగా పదార్థ పరిణామక్రమంలో అవతరించిన మానవుడిలో మెదడు అభివృద్ధి చెందడం వల్లనే స్వయం స్పృహ కలిగి తనను తనకు భిన్నంగా ఉన్న ప్రకృతిని గుర్తించగలిగిందనేది ఆయన సమాధానంలోని సారాంశం. ఈ దేశంలో ఈనాడు బాబాలకు యోగులకు కొదవలేదు, వారు చేసే గారడీలకు అంతులేదు. గాలిలో నుంచి విభూతి తీయడం, నోటిలో నుంచి లింగాలు తీయడం, నిప్పుల మీద నడవడం, కాలే నూనెలో చేతులు ముంచడం వంటివన్నీ గారడీ పనులే. అయినా బాబాలు వాటిని మహత్యాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. అవి గారడీ ట్రిక్కులను చూపడానికే హేతువాదులు సైతం అటువంటి వాటిని ప్రదర్శించి వాటిలోని రహస్యాలను జనానికి వెల్లడిస్తున్నారు. మూఢనమ్మకాలలో మునిగిపోయిన మత సమాజంలో మనమున్నాం. ఈ స్థాయిలో ఉన్న మత సమాజాన్ని నిద్రలేపడం అంత సులభం కాదు. అంత మాత్రాన గారడీ ట్రిక్కులను ప్రదర్శించి వివరించడమే హేతువాదం కాదు. గారడీలను మహత్యాలుగా భావించే వారి చిత్తజాడ్యాన్ని వదల్చడానికి నిజమైన హేతువాద వైఖరిని వారికి వివరించవలసి ఉంటుందని, మహత్యాలు గారడీలు అనే అంశాన్ని వివరించే సందర్భంగా తెలిపారు. మహిమలు దివ్యశక్తులను ప్రశ్నార్థకంగా చేసిన వ్యక్తులలో జేమ్స్ రాండీని ప్రముఖంగా పేర్కొనవచ్చు. జేమ్స్ రాండీ 70వ పడిలో మూఢనమ్మకాలపై నిరంతరం పోరాటం సాగిస్తూ బ్యాంకులో 10 లక్షల డాలర్లు పెట్టాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా సరే సైకిక్ అతీంద్రియ శక్తులున్నాయని రుజువుపరచి ఆ డబ్బును స్వీకరించవచ్చు అని ఇన్నయ్య గారు తెలిపారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఫలితాలను అన్ని మతాల వారు అనుభవిస్తున్నారు. అయితే దాని తాత్విక ఫలితాలను ఆమోదించడానికి మాత్రం జంకుతున్నారు. ఆమోదిస్తే వారి మత సిద్ధాంతాలనే రద్దు చేసుకోవలసి ఉంటుందని మత ఛందసాలు అనే శీర్షిక క్రింద వెంకటాద్రి గారు తెలిపారు. ఆ సందర్భంగా మత ఛందసం గురించి ప్రఖ్యాత భారత శాస్త్రజ్ఞుడు సర్ సివి రామన్ 1932లో బొంబాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ ప్రసంగంలో చెప్పిన మాటలను గుర్తు చేశారు. సివి రామన్ ఇలా అన్నారు, మనం శాస్త్రయుగంలో జీవిస్తున్నాం. విద్యుత్ దీపాలు, మోటారు కార్లు, విమానాలు తయారు చేయడం ద్వారా విజ్ఞాన శాస్త్రం మానవుడికి సేవ చేసిందని అందరూ అనుకుంటారు. అది పాచిక దృష్టి మాత్రమే. వాస్తవానికి గత 200 ఏళ్ల కాలంలో విజ్ఞాన శాస్త్రం ప్రతిపాదించే
జీవిత దృక్పథాన్ని గుర్తించేవారు మృగ్యం. శాస్త్రజ్ఞానం మనకు వినూత్న ప్రపంచ దృక్పథాన్ని ఇచ్చింది. శాస్త్రజ్ఞానాన్ని ధైర్యంగా జీవితానికి అన్వయం చేయడం మీదనే భారతదేశ భవిష్యత్తు ఉంది. దైనందిన జీవిత సమస్యలకు శాస్త్ర పద్ధతిని అన్వయించడం మానవుడు నేర్చుకునే కొలది. ఆ మేరకు అతను పెరిగి ఉన్నత స్థితిని అందుకుంటాడు. ఛాందసత్వానికి, అజ్ఞానానికి, మూర్ఖత్వానికి ప్రాతినిధ్యం వహించే కుక్కలు మురిగితే మురగని అనివార్య శక్తితో వైభవోపేతంగా భారత జాతి ముందుకు కదిలిపోతుంది అన్నారు. సివి రామన్ గారు తెలిపిన ఈ మాటల ద్వారా మన దేశానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. అయితే ఆయన ఆశించింది జరగలేదు. పైగా దానికి పూర్తిగా విరుద్ధమైన పరిస్థితి నేడు దేశంలో నెలకొని ఉంది. మత పునరుద్ధరణవాదం బలపడింది. మతాలన్నిటిలోనూ రివైవలిస్టు శక్తులు బాగా దిగజారిపోయాయి. మన ధార్మిక చింతన వేదాల వద్దకు, బైబిల్ వద్దకు, ఖురాన్ వద్దకు వెనక్కి ప్రయాణం చేసిందని, మత ఛాందసవాదం మురుగుతుంది అనే సంపాదకీయంలో విశ్లేషించారు. వేయి పడగల టెలివిజన్లు అనే సంపాదకీయంలో ప్రసిద్ధ సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ గారి అభ్యుదయ వ్యతిరేక భావాలను ఖండించారు. ఆయన రాసిన వేయి పడగలు నవలను మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు సహస్ర ఫండ్ పేరుతో హిందీలోకి అనువదించారు. దాన్ని నాటకీకరించి ధారావాహికగా టెలివిజన్లో ప్రసారం చేసింది భారత ప్రభుత్వం. ఇంతకు వేయి పడగల్లో ఏముందనుకుంటున్నారు? వర్ణాశ్రమాచార ధర్మాలను కాపాడడమే ఆ నవల మొత్తంలో పూసల్లో దారంలాగా సాగిన ఆదర్శం. ఐదు కులాలు ఐదు కులాలుగా సాగవలసిందే. ఆవు, బర్రె, గొర్రె, మేక, ఎలుక ఒకే జాతికి ఎలా చెందవో అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ వర్ణాల వారు ఒకే జాతికి చెందరు. ఎవరి జాతి వారిదే. పై కులం వాడు కింది కులాల ఆడపడుచుల్ని పెళ్లి చేసుకుని అనుభవించవచ్చు, కానీ వారి చేతి వంటకాలు తినరాదు. పంచములు అస్పృశ్యులిగా ఉండవలసిందే తప్ప వారిని దేవాలయాల్లోకి అనుమతించరాదు. ఎవరి కులవృత్తి వారు చేసుకోవాలి. స్త్రీలకు, శూద్రులకు చదువు అవసరం లేదు. బాల్య వివాహాలు చేయాలి, బహుభార్యత్వం కావాలి, వితంతు వివాహాలు చేయరాదు, వేశ్యావృత్తి కొనసాగాలి, భోగం మేళాలు అవసరం, కార్లు, రైడ్లు, రోడ్లు వద్దు, ఏనుగులు, గుర్రాలు, నాటు డొంకలు ఉంటే చాలు. తీగలకు అడ్డం రావడం వల్ల చెట్లు నరికి పక్షుల్ని నిరాశ్రయం చేయడం జరుగుతుంది, కాబట్టి విద్యుచ్ఛక్తి వద్దు. మెట్టపైర్లకు ఇబ్బంది కాబట్టి ఆనకట్టలు, నీటి కాల్వలు వద్దు. కిరస్థానీ సంస్కృతి వ్యాపించింది కాబట్టి హై స్కూళ్ళు, కాలేజీలు వద్దు. హాస్పిటళ్ళు పెట్టడం వల్ల ఆయుర్వేదం దెబ్బతిన్నది కాబట్టి ఇంగ్లీషు వైద్యం వద్దు. పంచాయతీలు వద్దు, నీటి కుళాయిలు వద్దు. పైన దేవుడు, క్రింద రాజు, బ్రాహ్మడు, మధ్య దళారిగా గణాచారి, ఈ నాలుగు స్తంభాలుంటే చాలు. తద్దినాలు, మాసికాలు, పురాణాలు, వీధి భాగవతాలు, తోలుబొమ్మలాటలు, వ్రతాలు, పూజలు వగైరాలను సమర్థిస్తూ వాటికి శాస్త్రీయమైన ఆర్గ్యుమెంటు పెడుతూ వందలాది పేజీలు పరిగెత్తిన వెర్రి పడగలే వేయి పడగలు అన్నారు వెంకటాద్రి గారు. పై వాక్యాల్లో వేయి పడగల్ని వేయి ముక్కలు చేసినట్లుగా ఉంది వెంకటాద్రి గారి విమర్శ. వెంకటాద్రి గారి విశ్లేషణ శక్తికి ఇది నిదర్శనం. చరిత్రలో మత యుద్ధాలకు కొదువ లేదు. జయించిన మతాల వారు ఓడిన వారిని బానిసలుగా చేసుకున్నారు, ఆస్తులను కొల్లగొట్టారు, స్త్రీలను చెరబట్టారు, ప్రజలను తమ మతంలోకి బలవంతంగా మార్చుకున్నారు, ఉన్నత వర్గాలు, పాలక వర్గాలు సామాన్యులను పశువుల కంటే హీనంగా పరిగణించడం వల్లనే హిందూ మతంలోని క్రింది వర్గాల వారు ఇస్లాం, క్రైస్తవ మతాలను స్వీకరించారు. ఒకనాడు ఇక్కడి దేవాలయాలను విదేశీ మతస్థులు ధ్వంసం చేసిన మాట నిజమే. వాటి స్థానంలో వారి మతాలయాలను నిర్మించుకున్నారు. ఇప్పుడు హిందూ పాలకులు ఇతర మతాలపై తమ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కొన్ని మసీదులున్న ప్రదేశాలు పూర్వం హిందూ దేవాలయాలు ఉన్న ప్రదేశాలనే వాదనతో వాటిని కూల్చడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. బాబ్రీ మసీదును కూల్చడం అందులో భాగమే. ఇప్పుడు హిందూ దేవాలయాలున్న కొన్ని ప్రదేశాలు పూర్వకాలంలో బౌద్ధారామాలు, స్థూపాలున్న ప్రదేశాలనేది నిర్వివాదం. అయినప్పుడు ఆ దేవాలయాలను కూడా పడగొట్టవలసిందేనా అని వెంకటాద్రి గారు ప్రశ్నించారు.
అందుకే అన్ని మతాల వారిని అభ్యుదయ మార్గాన నడపగలిగేది సెక్యులరిజం మాత్రమేనని తెలిపారు. రివైవలిస్ట్ ప్రమాదం అనే సంపాదకీయంలో వాకాటి పాండురంగారావు వంటి వారు సైన్సు కంటే మతం గొప్పదనే వాదాన్ని స్వీకరించి ప్రచారం చేశారు. వేదాలకు వక్రభాష్యాలు చెప్పారు. వాటన్నిటినీ వెంకటాద్రి గారు ఖండించి చీల్చి చెండాడారు. భూమ్యాకాశాలు రెండు రెండు సగాలని, అవి గిన్నెల్లా ఒకదానిపై ఒకటి బోర్లించబడి ఉన్నాయని, భూమికి నాలుగు మూలలు ఎనిమిది కొమ్ములు ఉన్నవని చెప్పిన ఋగ్వేదము, భూమి మీద సముద్రం దాదాపు 14 కోట్ల చదరపు మైళ్ళు కాగా దీనిలో 64,000 కోట్ల చదరపు మైళ్ళ తాబేలు, అంత్య వైశాల్యం గల చేప మునిగాయని చెప్పిన భాగవతము, సృష్టి గురించి పేలిన అవాకుల్ని శాస్త్ర ప్రమాణాలతో పోల్చడం ఎంత హాస్యాస్పదం అని మతం శాస్త్రం అనే సంపాదకీయంలో పేర్కొన్నారు. అయినా పాండురంగారావు లాంటి వారు ఇప్పటికీ తమ ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు. బైబిల్లోని సిద్ధాంతాలకు భిన్నంగా వ్యతిరేకంగా శాస్త్రవేత్తలు సత్యాలను ఆవిష్కరించారు. వాటిని సహించలేని బైబిల్ మత గురువులు వారిని నానా హింసలు పెట్టారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని రుజువు చేసిన కోపర్నికస్ను హింసించారు. దాన్ని సమర్థించిన గెలీలియోను బాధించారు. దాన్ని ప్రచారం చేసినందుకు బ్రూనోను సజీవంగా తగలబెట్టారు. ఆ శాస్త్ర గ్రంథాలను నిషేధించారు. ఇన్ని చేసిన వారు చివరికి తప్పును అంగీకరించారు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న విషయం సత్యమేనని 1820 ఆగస్టు 16వ తేదీన రోమన్ చర్చి డిక్రీ ఇచ్చింది. ఇలాంటి ఉదంతాలను మత గ్రంథాల్లో ఎన్నైనా చూపవచ్చునని వెంకటాద్రి గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాప్మెన్ కొహెన్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. మనకు తెలిసిన అనేక అబద్ధాల్లో ఒకప్పుడు అత్యధిక సంఖ్యాకుల మద్దతు లేనిది ఒకటి లేదు, అలానే మనకు తెలిసిన సత్యాల్లో ఒకప్పుడు అత్యల్ప సంఖ్యాకుల మద్దతు తప్ప పొందగలిగింది ఒక్కటి లేదు. అభిప్రాయాల విషయంలో మెజారిటీ మైనారిటీల ప్రశ్న రారాదు. సత్యం స్వతః ప్రమాణమే కానీ గుంపు బలం దానికి ప్రమాణం కారాదు. అధిక సంఖ్యాకులు ఇలానో అలానో ఆలోచిస్తున్నారనడం అసందర్భం, చాలా వరకు అసత్యం కూడా. ఎందుకంటే అధిక సంఖ్యాకులు ఆలోచించరు, కేవలం వంతపాడతారు. చాప్మన్ కొహెన్ చెప్పిన ఈ మాటలు అచ్చర సత్యాలు, ఆమోదయోగ్యాలు. ఆలోచించలేని వారిని అవివేకులుగా తయారు చేసింది మతమే. మతం వారికి, వారు మతానికి ఆధారం. మతం లేకుండా మౌఢ్యము, మౌఢ్యం లేకుండా మతము సాధ్యం కావు. సంస్కృతి మతాలకు చెందదని, మనుషులకే చెందుతుందని గుర్తించాలి. క్రీస్తు శకానికి పూర్వం క్రైస్తవం లేదు. 6వ శతాబ్దికి పూర్వం ఇస్లాం లేదు. క్రీస్తు తరువాత 1వ శతాబ్దికి పూర్వం పౌరాణిక హైందవం లేదు. ఈనాడు ఆ మతాలన్నీ బలమైన పునాదులను నిర్మించుకోగలిగాయి. 100,000 వేల సంవత్సరాల పునాదులున్న మతభావాలు ఒక దశాబ్దంలోనో శతాబ్దంలోనో అంతరించిపోవు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆధారంగా సత్యాసత్యాలను, మంచి చెడ్డలను విచక్షించగల సత్తా మనుషులకు అబ్బాలి. మతం, మౌఢ్యం ఏ రూపంలోనైనా కొనసాగినంతకాలం హేతువాద, మానవవాద ఉద్యమాలు కొనసాగవలసిందే. సంస్కృతి మతాలకు చెందదు అనే సంపాదకీయంలో వెంకటాద్రి గారు ఈ విషయాలను తెలిపారు. హత్యలు చేయరాదు, దొంగతనం చేయరాదు, అబద్ధం చెప్పరాదు, పరులకు కీడు చేయరాదు వంటి నీతి సూత్రాలన్నీ మానవత ఆధారంగా ఏర్పడి ఆది మానవ సంఘాలన్నిటిలోనూ కొనసాగుతూ వచ్చాయి. వాటిని మతాలు స్వీకరించినా అవి మానవ వారసత్వానికే చెందుతాయి కానీ మతాల సొత్తు కావని, వాటికి ఆస్తిక నాస్తిక భేదం లేదని, నీతిబోధకు మతాలే మూలమనే భ్రమే మతాలు ఇంతకాలం మనడానికి ఒక కారణమైందని తెలిపారు. వాస్తవానికి మనుషుల్లో హేతుత్వం పెరిగే కొలది నైతికత కూడా పెరిగినట్లు గుర్తించడానికి తగిన ఆధారాలు చరిత్రలో లభిస్తాయి. మంత్రవేత్తలు, తపశ్శక్తి సంపన్నులైన యోగి పుంగవులు ఈ దేశంలో పుష్కలంగా ఉన్నప్పటికీ వారెవ్వరూ తమ మంత్రశక్తులతో, యోగశక్తులతో విదేశీ దండయాత్రల నుండి దేశాన్ని కాపాడలేకపోయారు. వేదమంత్రాలలోనే ఆధునిక విజ్ఞానమంతా ఉందని ఊదరగొట్టే ఉపన్యాసాల వల్ల ప్రయోజనం శూన్యం. వేద సూత్రాల ఆధారంగా విమానాలను, బ్రహ్మాస్త్రాలను తయారు చేయడానికి సిద్ధపడాలి. అలా కాకుండా
ప్రజలను మతిహీనులుగా మార్చడానికి వట్టి కూతలు కూసే వంచకులు భవిష్యత్తులో దేశద్రోహులుగా మాత్రమే కాదు మానవజాతి ద్రోహులుగా కూడా నమోదు చేయబడతారని ఘాటుగా విమర్శించారు వెంకటాద్రి గారు. అభిప్రాయ భేదాలను ఏ మతము ఎన్నడూ సహించలేదు. మానవుడి స్వతంత్ర ఆలోచనను, వివేకాన్ని ఏ మతము ఎన్నడూ మన్నించలేదు. ప్రతి మతంలోనూ అనేక లోపాలున్నాయి. వాటిని సరిదిద్దడానికి బయలుదేరిన సంస్కర్తలు మౌలిక మతభావాల జోలికి పోలేదు. ప్రతి సంస్కరణ మరో మతశాఖగా కుదురుకున్నది. మతాలలోని అనాచారాలను, దురాచారాలను ప్రశ్నించిన సంస్కర్తలు వాటిని సంస్కరించడం వరకే పరిమితమయ్యారు. ఆ రకంగా వారి కృషి మతాలకు మాటలు వేయడంతోనే ఆగిపోయింది. మత సంస్కరణోద్యమాలు ఏవి తాత్విక స్థాయిని అందుకోలేకపోయాయని విశ్లేషించారు. ప్రాచీన దార్శనికులకు మనకు మధ్య సుదీర్ఘ విరామం ఉండిపోయింది. ఈ విరామ కాలంలోనే మన దేశంలో సంఘ విద్రోహ తత్వాలు, మానవ జీవన వ్యతిరేక తత్వాలు బయలుదేరాయి. ఇందుకు భిన్నంగా యూరప్ దేశాలలో భావ పునర్వికాస యుగం అంటే రినైజాన్స్ ప్రారంభమైంది. నిహిలిజం, హేతువాదం, నాస్తికత్వం, భౌతికవాదం, మానవవాదం వంటి భావోద్యమాలు బయలుదేరాయి. మానవుడి మనస్సును, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని మత శృంఖలాల నుంచి తప్పించడమే ఈ ఉద్యమాలన్నింటి ధ్యేయమైంది. మతాధిపతుల దౌష్ట్యం నుంచి, దైవం, ఆత్మ, పరలోకాల వంటి అబద్ధాల నుంచి, మూఢనమ్మకాల ఊబి నుంచి మానవుడు బయటపడాలని భావోద్యమకారులంతా ఆశించారు. రాజ్యాధికారాన్ని కానీ, ఆర్థికాధికారాన్ని కానీ, సామాజిక యాజమాన్యాన్ని కానీ వారు ఆశించలేదు. అలాంటి వారంతా ఎప్పుడూ అల్పసంఖ్యాకులుగానే ఉండేవారు. అధిక సంఖ్యాకులైన మత విశ్వాసుల హేళనకు గురయ్యేవారు. సాంఘిక బహిష్కరణకు, హింసకు గురయ్యేవారు. ప్రాణాలను సైతం పోగొట్టుకునేవారు. ఇంతటి దుస్థితిని అనుభవించడం వెనుక ఉన్న లక్ష్యం ఒకటే, మనిషిని అసత్యం నుంచి సత్యానికి, అవివేకం నుంచి వివేకానికి, క్రౌర్యం నుంచి మానవతకి, నిర్బంధం నుంచి స్వేచ్ఛకి మారమని విన్నవించడమేనని హేతువాదం రాజకీయం అనే సంపాదకీయంలో స్పష్టం చేశారు. భ్రష్ట రాజకీయాల వల్లనే భావోద్యమాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఆవేదన చెందారు. ఆ కారణంగానే సమాజంలో అధికార కాంచ పెరగడం, ఆదర్శాలు, విలువలు పతనం కావడం జరిగినట్లు భావించారు. పులివేషాలు, ప్రక్కవాద్యాలు అనే సంపాదకీయంలో హేతువాద మానవవాద ఉద్యమాలను ఎలా కాపాడుకోవాలో వెంకటాద్రి గారు తెలియజేశారు. హేతువాద మానవవాద ఉద్యమాలు భావోద్యమాలు, సాంస్కృతికోద్యమాలు. వాటి లక్ష్యం భావ విప్లవం, సాంస్కృతిక విప్లవం. క్రింది స్థాయి నుంచి విప్లవం ప్రోత్సహించడం వాటి విధానం. వాటిని ఆందోళనోద్యమాల స్థాయికి దించితే చివరకు అవి గల్లంతవుతాయి. అల్లరి మూకలు, అసాంఘిక శక్తులు వాటిలో దూరి ఆ ఉద్యమాల లక్ష్యాన్నే తప్పుదారి పట్టిస్తాయి. ఉద్యమతత్వం పలచబడి నీరుగారిపోతుంది. మంది బలం పెంచుకోవాలని, అధిక సంఖ్యాకుల దృష్టిని ఆకర్షించాలని, వేగంగా లక్ష్యం సాధించాలని వంకర టింకర మార్గాలు పడితే చివరకు ఉద్యమ సారం పోయి పిప్పి మిగులుతుంది. ఆందోళనోద్యమాలు నిరాశకు చిహ్నాలు. హేతువాద మానవవాదాల ప్రయాణం సుదీర్ఘమైనది, చిరంతరమైనది. ఈ మాటల్లో హేతువాద మానవవాద ఉద్యమ స్వభావం స్పష్టమవుతున్నది. కామన్ సివిల్ కోడ్ కావాలని మనతో పాటు బీజేపీ వారు కూడా అంటున్నారు. దానికోసం మనము వారు కలిసి పోరాడగలమా? కులాలు పోవాలని మనతో పాటు ఆర్ఎస్ఎస్ వారు కూడా అంటున్నారు. ఆ విషయంపై మనము వారు కలిసి పోరాడగలమా? పురాణాదులన్నీ అబద్ధాలని మనతో పాటు ఆర్య సామాజికులు కూడా అంటున్నారు. వాటి ఖండనలో మనము వారు కలిసి ఊరేగగలమా? మనం తప్ప పై వారందరూ హిందూ మతవాదులేనని, అందువల్ల ఐక్యవేదిక పేరిట హేతువాదులు కాని వారితో కలిసి కదలాలనే వాదనలో అర్థం లేదని చీలికలు, కలయికలు, లుకలుకలు అనే సంపాదకీయంలో తెలిపారు. హేతువాద మానవవాదాల గురించి ఇటువంటి అవగాహనను కానీ విశ్లేషణ కానీ వెంకటాద్రి గారికి తప్ప మరొకరికి సాధ్యం కాదనే విషయం ఆయన సంపాదకీయాల ద్వారా మనకు అర్థమవుతుంది. సక్రమమైన తాత్విక అవగాహన లేనివారు, స్పష్టమైన సిద్ధాంత భూమిక లేనివారు రకరకాల సంఘాల వాళ్లతో ఐక్య సంఘటనలు ఏర్పాటు చేసి ఆందోళనోద్యమాలను నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు హేతువాదులను అటువంటి ఐక్య సంఘటనలోనికి ఆహ్వానిస్తున్నారు.
ఈ పరిస్థితిని గమనించాకనే వెంకటాద్రి గారు అటువంటి కలగూరగంప సంఘటనలతో ప్రయోజనం శూన్యమని స్పష్టం చేశారు. ధర్మ ప్రచారకుల ధర్మానికి అర్థం మతమే, దానికి నానార్థాలు చెల్లవు. ధర్మం చెయ్యండి బాబు అంటూ అడుక్కునే బిచ్చగాడి ధర్మానికి అర్థం బిచ్చమే కానీ ధర్మం కాదు. ధర్మం చెప్పండి స్వామి అని అర్థించే నిందితుడి ధర్మానికి అర్థం న్యాయమే కానీ మతం కాదు. హైడ్రోజన్ ధర్మం మండడం, ఆక్సిజన్ ధర్మం మండించడం అనే వాక్యాల్లో ధర్మానికి అర్థం లక్షణం అనే కానీ మతమని కాదు. భూమి ధర్మంగా ఇచ్చారనడంలో ధర్మానికి అర్థం దానమనే కానీ మతమని కాదు. ధారణాత్ ధర్మ ఉచ్యతే అంటూ ధరించబడేది ధర్మం అనడంలోని ధర్మం మతమే. ధర్మ ప్రచారాల పేరున ఎన్ని దొంగాటకాలు ఆడినా, ఎన్ని కొత్త నిర్వచనాలు చెప్పుకున్నా దానికున్న మతం అనే అర్థం మాసిపోదు. ఈనాటి ధర్మ ప్రచారకులు వంచితులు కారు, వంచకులని ధర్మపన్నాలు అనే సంపాదకీయం తెలియజేస్తుంది. అందువల్ల ధర్మో రచ్యతి రచిత అనే నినాదంలోని ధర్మం కూడా మతధర్మమనే అర్థం చేసుకోవాలి. విమర్శల్ని విశ్లేషించి పరామర్శించడం, వాటి పరిమితుల్ని పరిశీలించడం అవశ్యమే కానీ అనౌచిత్యం కాదు. వివేకవంతుడు మిత్రుడు విమర్శకుడే. విమర్శకుణ్ణి శత్రువుగా భావించేవాడు మతవాదికి తీసిపోని పిడివాది. కన్జర్వేటిజం హేతువాదానికి మొదటి శత్రువు. విమర్శల వల్ల సిద్ధాంతాలు చావవు. విమర్శలు లేనంత మాత్రాన చిరకాలం మనవు. విమర్శకు భయపడే కూపస్థ మండూకవాదం కుళ్ళి చేస్తుందని వెంకటాద్రి గారు విమర్శలు అనే సంపాదకీయంలో పేర్కొన్నారు. దైవభక్తి, దేశభక్తి, రాజభక్తి, వర్గశ్రేయస్సు, మత విశ్వాసం మొదలైనవన్నీ ప్రజలలో ఉన్మాదాలను రెచ్చగొట్టే ఊతపదాలు. అవి ఆయా దశలలో ఉన్న మనుషులలో సంకుచిత ప్రేరణను కలిగిస్తాయని, ఉన్మాదాన్ని కలిగిస్తాయని, విచక్షణా జ్ఞానాన్ని నశింపజేస్తాయని, గుంపు మనస్తత్వాన్ని పెంచుతాయని వెంకటాద్రి గారు అధికార రాజకీయాలు అనే సంపాదకీయంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ రచయిత శాస్త్రవేత్త కార్ల్ పాపర్ తన ఓపెన్ సొసైటీ అనే గ్రంథంలోని మాటలను వెంకటాద్రి గారు కోట్ చేశారు. అధికార రాజకీయాల చరిత్ర అంటే మరేమిటో కాదు, అది అంతర్జాతీయ నేరాల చరిత్ర, మూకుమ్మడి హత్యల చరిత్ర. కానీ మానవజాతి చరిత్ర అనేది మనుషులందరి చరిత్రగా ఉండాలి. వారి ఆశయాలతో, పోరాటాలతో, బాధలతో కూడిన చరిత్రగా ఉండాలి. మానవ ఆరాధనలన్నిటిలోనూ అధికార ఆరాధన అనేది అత్యంత నికృష్టమైనది. అది మానవ బానిస దశలోని అవశేషం. మతం మానవుడి పరలోక జీవనం మీదను, రాజకీయం అతడి ఇహలోక జీవనం మీదను పెత్తనాన్ని పంచుకున్నాయి. మనిషిని మనిషిలో లేకుండా చేశాయి. మతం మనిషిని దైవాధీనం చేస్తే రాజకీయం అతడిని పార్టీలకు అధీనుణ్ణి చేసింది. మనిషి పరాయీకరణం పాలయ్యాడు. మరల మనిషిని మనిషిలోకి దించడమే హేతువాద మానవవాదాల కర్తవ్యమని హేతువాదం సిద్ధాంతం ఆచరణలో హితబోధ చేశారు. నియంతలు అభిప్రాయ భేదాలను సహించరు. వర్గశత్రు నిర్మూలన పేరుతోనూ, జాతి అహంకారంతోనూ ఎంతమందినైనా సంహరించడానికి వెనుకాడరు. దీనికి చరిత్రలో కావలసినన్ని సాక్ష్యాధారాలున్నాయి. సైన్సును, దాని తాత్విక ఫలితాలను, అది ప్రతిపాదించగల సామాజిక సిద్ధాంతాలను మతవాదులే కాక మత వ్యతిరేకులు కూడా వక్రీకరించగలరనడానికి హిట్లరు, స్టాలిన్లే చక్కటి ఉదాహరణ. ఇద్దరూ నియంతలే. ఒకరు ఫాసిస్టు, మరొకరు కమ్యూనిస్టు. ఒకరు జాతీయోన్మాది, మరొకరు వర్గోన్మాది. జీవశాస్త్ర నిర్ణయాలను వక్రీకరింపజేసి జాతుల సిద్ధాంతాన్ని రేపి మానవుల్లో జర్మన్ జాతి అత్యుత్తమమైనదని నిర్ణయించడానికి హిట్లర్ జర్మన్ జీవశాస్త్రజ్ఞుల్ని ఆదేశించాడు. యూదు జాతీయుడైన ఐన్స్టీన్ జర్మన్ జాతికి ప్రథమ శత్రువు అన్నాడు. సాపేక్ష సిద్ధాంతాన్ని సైతం నవ్వులపాలు చేయడానికి ప్రయత్నించాడు. ఇదే రకమైన వక్రీకరణ ధోరణిని జన్యుశాస్త్ర సందర్భంగా స్టాలిన్ అనుసరించాడు. ఆర్జిత గుణాలు ఆనువంశికంగా సంక్రమిస్తాయనే తప్పుడు సిద్ధాంతం కోపు కాసి దాన్ని ఆమోదించని వేలాది మంది జన్యు శాస్త్రజ్ఞుల్ని బలిగొన్నాడని వెంకటాద్రి గారు నియంతల ధోరణిని ఖండించారు. రష్యాలో, చైనాలో విప్లవానంతరం కోట్లాది మంది హతులు కావడానికి కారణాలేమిటి? కమ్యూనిస్టు దేశాలు సైతం పరస్పరం తమలో తాము యుద్ధాలు చేసుకోవడానికి కారణాలేమిటి? అదంతా
వర్గశత్రు నిర్మూలనలో భాగమేనా? భారతదేశంలో సైతం ఈనాటి నక్సలైట్లు రాజ్యాధికారంలోకి వస్తే వర్గశత్రు నిర్మూలన పేరుతో, ప్రజాశత్రు నిర్మూలన పేరుతో, అంతఃశత్రు నిర్మూలన పేరుతో అలాంటి హత్యలనే కొనసాగించరనడానికి హామీ లేదని వారి నిజస్వరూపాన్ని బహిర్గతం చేశారు. శాస్త్రాలకు శాస్త్రం తత్వశాస్త్రం. అన్ని రంగాలలో ఆర్జించిన విజ్ఞానాన్ని సమన్వయపరచి దాన్ని జీవితానికి అన్వయించేదే తత్వశాస్త్రం. కాబట్టి శాస్త్ర రంగంలో ఆవిష్కృతమవుతున్న నూతన సత్యాలను అధ్యయనం చేసి వాటి తార్కిక ఫలితాలను జీవితానికి అన్వయింపజేయడమే తత్వశాస్త్రజ్ఞుల కర్తవ్యం. గతంలో వేల సంవత్సరాల కాలంలో కూడా గడించని విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానం కేవలం 200 సంవత్సరాలలోపే గడించింది. ప్రపంచ రూపురేఖలను మార్చివేసిన ఘనత ప్రధానంగా 3 విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలకే దక్కుతుంది. అవే కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం. వీటి వల్ల తాత్విక రంగం అనూహ్యమైన విప్లవాత్మకమైన మార్పులకు లోనైంది. విశ్వ అవగాహనలోనే సంచలనాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటికంటే నేడు, నేటికంటే రేపు మనకు వాస్తవిక సత్యం అదనంగా అందే అవకాశం ఉంది. కాబట్టి జ్ఞానము, దాన్ని బట్టి సత్యము రెండూ సాపేక్షాలే కానీ పరమం కావు, అంటే అబ్సల్యూట్ కావు. పారమ్యం అనేది సత్యదూరం. అందువల్ల సత్య పరిధిని బట్టి ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు తత్వాలు రూపొందుతాయి. అయితే అవి ఏనాడు వ్యవస్థీకృతం కారాదు. ఎదుగు బొదుగు లేని బండ సిద్ధాంతాలుగా మొండి వైఖరులుగా మారరాదని, అలా మారే వాటినన్నిటినీ హేతువాదం తిరస్కరిస్తుందని ఈ సంపుటాలలో వెంకటాద్రి గారు రాసిన సంపాదకీయాల సారాంశంగా తెలుస్తుంది. హేతువాది మానవవాది నిరంతర విద్యార్థి. నిరంతరం పెరిగే విజ్ఞాన శాస్త్రం నిరంతరంగా తాత్విక చైతన్యానికి దారి చూపుతుంది. చైతన్యం లేని తత్వం మతమవుతుంది. తాత్విక చైతన్యాన్ని అనుసరించడంలోనే హేతువాద మానవవాదాలు నిగ్గుతేలుతూ సాగుతాయని, సాగాలని వెంకటాద్రి గారు ఆకాంక్షించారు. విజ్ఞాన శాస్త్రం అపారమైనది. అది నేడు వందలాది శాఖలుగా వర్ధిల్లుతోంది. అటువంటి విజ్ఞానాన్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడం చాలా కష్టం. వెంకటాద్రి గారు అటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఎన్ని విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేశారనే విషయాన్ని మనము అంచనా వేయలేము. ఈ సంపాదకీయాల్లో ఆయన చూపిన ప్రతిభా సామర్థ్యాలు ఆయన అధ్యయన విస్తృతికి, లోతైన అవగాహనకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ విధంగా ఆణిముత్యాల వంటి సంపాదకీయాలతో సమకాలీనాలు, సార్వకాలికాలు అనే 2 సంపుటాలు ఆమూలాగ్రం ఆసక్తిని రేకెత్తిస్తూ విజ్ఞాన ప్రదాయనులుగా ప్రకాశిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.